వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ పాలిటిక్స్. తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందా? అసెంబ్లీ ఎన్నికలకు సమయం పట్టుమని 10 నెలలు కూడా లేవు. మరి కంటోన్మెంట్లో ఎన్నికల కోడి కూస్తుందా? ఎన్నికల నగార మోగితే అభ్యర్థి ఎవరు? సాయన కుటుంబ సభ్యుల లేక ఆ ముగ్గురి యువనేతలో ఎవరైనా ఫైనల్ చేస్తారా? అసలు కంటోన్మెంట్ ఎన్నికల యుద్ధం ఉంటుందా ఉండదా? వాచ్ ది స్టోరీ. కంటోన్మెంట్ ప్రాంతానికి ఉప ఎన్నిక వస్తుందా? అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహించే అవకాశం ఉందా? కంటోన్మెంట్ నుంచి బరిలో నిలిచే వారెవరు? సాయన్న కుటుంబం ఉంటుందా? ఆశావాహులకు కేసీఆర్ అవకాశం కల్పిస్తారా? ఎమ్మెల్యే పోరులో ముగ్గురు యువనేతలు. ఇటీవల అనారోగ్యంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాలం చేసినా ఉప ఎన్నికకు ఛాన్స్ లేని పరిస్థితి ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాంది. ఈ ఏడాది చివరిలో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో సాంకేతికంగా కంటోన్మెంట్కు ఉప ఎన్నిక నిర్వహించే ఛాన్స్ లేదు. అయినప్పటికీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయిన ఈ సీటుపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. సాయన్న ఉండగానే అనేక మంది తమ స్థాయిలో లాబింగ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. సాయన్న కుమార్తె లాస్యా నందిత ఓసారి జిహెచ్ఎంసి ఎన్నికల్లో కార్పొరేటర్గా పనిచేశారు. తరువాత రాజకీయంగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారామె. తన ప్లేస్లో కుమార్తెకు సాయన్న అసెంబ్లీ సీట్ అడగొచ్చనే చర్చ కూడా ఎమ్మెల్యే బతుకున్న సమయంలో సాగింది. దీంతో ఇప్పుడేంది పరిస్థితి అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఎర్రోళ్ల శ్రీనివాస్ కొంతకాలంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్పై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎర్రోళ్ల నజీర్ జహీరాబాద్పై ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఉద్యమం నుంచి యాక్టివ్గా ఉన్న గజ్జల నగేష్ సైతం కంటోన్మెంట్లో సొంత గ్రూప్ను నడిపిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు నగేష్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలన్నది నగేష్ ఆలోచన. ఇదే సీటుపై మరో బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ సైతం ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరూ కాకుండా సాయన్న కుమార్తె లాస్సి కూడా రేస్లో ఉంటారని టాక్. అయితే గతంలో ఎమ్మెల్యేలు అనారోగ్యంతో కన్నుమూస్తే వాళ్ల కుటుంబ సభ్యులకే ఉప ఎన్నికల్లో అవకాశం ఇస్తూ వస్తోంది బీఆర్ఎస్. దుబ్బాక నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఆ సంప్రదాయాన్ని కొనసాగించింది. దీంతో కంటోన్మెంట్ విషయంలో అధిష్టానం ఏం చేస్తుందనేది ప్రశ్నగా మారింది. మరోవైపు సాయన్న కుటుంబం రాజకీయాల్లో ఇకపై ఆసక్తి చూపుతుందా లేదా అన్నది కూడా చర్చగా మారింది. ఇదిలా ఉంటే ఈ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందా రాదా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతుంది. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చనిపోయినా లేదా రాజీనామా చేసినా ప్రజాప్రాతినిధ్య చట్టం 151 ఏ ప్రకారం 6 నెలల్లోపు ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహించాలని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. దీని ప్రకారం ఆగస్టు 20 లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. మే నెల కంటే ముందే కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక రావాలి. కానీ తెలంగాణ శాసనసభ గడువు ఈ ఏడాది డిసెంబర్తో ముగుస్తుంది. అంటే గడువు మరో 10 నెలలే ఉంది. లోక్సభ శాసనసభ గడువు 1 సంవత్సరంలోపు ఉంటే కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ఎన్నికల సంఘం సంప్రదింపులు జరిపి ఎన్నికలు నిర్వహించడం కష్టమని ధృవీకరిస్తుంది. ఇదే కారణంతో 2018లో ఏపీకి చెందిన 5 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసినా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించలేదని కొంతమంది రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.
దీని ప్రకారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘాందే తుది నిర్ణయం అన్నది వారి అభిప్రాయం. సికింద్రాబాద్ కంటోన్మెంట్కు ఉప ఎన్నిక రాకపోయినా సాధారణ ఎలక్షన్స్లో అధికార పార్టీ ఏం చేస్తుంది అనేది ప్రశ్న. అలాగే సాయన్న కుటుంబం పూర్తి స్థాయిలో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతుందా అనేది మరికొందరి డౌట్. మొత్తంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గులాబీ రాజకీయాలపై వాడి వేడి చర్చ మొదలైంది. పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు అనేలా ఆరాలు తీస్తున్నారు కొందరు.